సినిమా తర్వాత చాలా ఎక్కువగానే గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాను ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే వెంకీ కుడుమ్లాతో భీష్మ అనే సినిమాను ప్రారంభించాడు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా చేస్తోంది. ఆ సినిమాతో పాటే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నాడు నితిన్. ఇకపోతే మరొక తాజా సినిమాను కూడా ప్రకటించేశాడు నితిన్. తొలి ప్రేమ మిస్టర్ మజ్ను చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ మరొక సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు రంగ్ దే అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. ఈ మేరకు ఈ సినిమా యొక్క టైటిల్ లోగోని కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ నితిన్ కి జంటగా కనిపించబోతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా కావడం మరొక విశేషం. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవరా నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంగ్ దే సినిమా నితిన్ కు 29వ సినిమా. ఈ సినిమా సమ్మర్ కానుకగా 2020లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాను ప్రకటించడంతో పాటు టైటిల్ లోగోను నితిన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ఏడాది నితిన్ ప్రకటించిన 3వ సినిమా ఇది. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు నితిన్. వాస్తవానికి ఆదివారం నాడే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తన 28వ సినిమాని ప్రకటించేశాడు నితిన్. ఇక ఆ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమా ప్రకటించి 24 గంటలు గడవక ముందే మరొక ప్రాజెక్ట్ ని కూడా ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు నితిన్. భీష్మ చిత్రం షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. చంద్రశేఖర్ ఏలేటి సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. ఇక ఈ 2 సినిమాల షూటింగ్ లు పూర్తయిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతోంది రంగ్ దే సినిమా. ఇకపోతే ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియజేయలేదు. ఇక ఆ విషయాన్ని కూడా త్వరలోనే తెలియజేయబోతున్నారు. మొత్తానికి నితిన్ ఇప్పటికే చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇక వరుస పెట్టి సినిమాలు చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరంలోనే 3 ప్రాజెక్టులను ఓకే చేసేశాడు. మరి ఈ 3 సినిమాలు నితిన్ కి ఎలాంటి సక్సెస్ ని తీసుకొస్తాయి అనేది మాత్రం వేచి చూడాలి.